టిఆర్ఎస్ పార్టీ రమేష్ ఓడిపోతాడని తెలిసి ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇరవై రెండు వేల పద్దెనిమిది నాడు హడావిడిగా శిలా వేసి నలభై మూడు వేల ఒక వంద ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ఆ రోజు పనులను ప్రారంభించండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో లబ్ధి పొందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు ఆనాటి నుంచి ఈనాటి వరకు నాలుగు సంవత్సరాలు పూర్తయినా తట్ట మట్టి ఎత్తిపోయలేదు ఈ ప్రాంతానికి నీళ్ళంటే వరద కాలువతో నీళ్ళు ఇస్తా అంటాడు ఇవాళ హరీశ్ రావు గారు అది ప్రారంభించిన ఆయన ఆయన మంత్రి పదవి ఊసిపోయింది సాగునీటి పారుదల శాఖ మంత్రి పోనీ ఇచ్చిందంటే అది లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్నాడు ఆయన భజన పరులు ఆయన వంది మాగదులు చెప్తారు ఆయననే డాక్టరు ఆయననే లాయరు ఆయననే ఇంజనీరు ఆయననే అపర భగీరథుడు శివుడి తల మీదున్న భూమి మీదకి తెచ్చి భూమి మీద నుంచి వేముల వాడక ఆయనే తెస్తాడు ఆయన అపర మేధావి అని చెప్పారు ఆ సన్నాసి నేను అడుగుతున్నా ఈ ప్రాజెక్టును ఎందుకు ఎనిమిది ఏండ్లైనా తట్ట మట్టి కూడా తీయక ఈ ప్రాంతం మిట్ట ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతానికి సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే నీళ్లు వస్తాయని తెలిసి కూడా ఆ పనులు చెయ్యలేదు అంటే ఈ ప్రాంతం మీద ఉన్న వివక్ష ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు తెలంగాణ ప్రాజెక్టులను పడావు పెట్టినరు వివక్ష చూపిస్తుండ్రు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన నీళ్లు మనకు మన నిధులు మనకు మన నియామకాలు మనకు జరుగుతాయని చెప్పిన చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా అదే వివక్ష కొనసాగుతుంది మా ప్రాంతానికి నీళ్లు రాలేదు మా ఏములవాడ రాజన్నను నువ్వు మోసం చేసినవు నువ్వు దోఖా చేసినావు ఆనాడు ఏనుగులం తినేటోడు పోయిండు అనుకుంటే ఈ రోజు పీన్గలం తినేటోడు వచ్చిండని ఇక్కడి ప్రజలు అంటున్నారు తండ్రి కొడుకులు మేము ఇక్కడనే చుట్టాలం కుదురుపాకలో ఉన్నాం మా సడ్డకుడు ఉంటాడు మిటు మానేర్లో మా వాళ్ళు మునిగినారు ముంపు బాధలు మాకు తెలిసంటారు అదే విధంగా ఇక్కడనే నాకు లగ్గమైంది నలభై ఏళ్ళ కింద అందుకే ఇక్కడికి వచ్చిన నా లగ్గమైన వేములవాడ రాజన్న గుడిని అభివృద్ధి చేస్తా మా అత్తగారు నివసించిన కుదురుపాకలో మిడ్ మార్ని మునిగిపోయిన ప్రజలందరికీ సహాయం చేస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మాటిచ్చాడు నేను ఈ వేములవాడ ప్రజల సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నా బిడ్డ నలభై ఏళ్ల కింద లగ్గం అయిందో లేదో కానీ వేములవాడ బిడ్డలు తప్పకుండా నీ లగ్గం చేస్తారు నీ డొక్కజించి డోలు కట్టి వేములవాడ బిడ్డలు వాయిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా గుడిని గుడినో ఉండే లింగాన్ని దిగమింగే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది పోనీ ఎన్నుకున్న ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి మీ సమస్యను తెలుసుకొని మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కొట్లాడతాడేమని మనం అనుకున్నాం ఇక ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసు ప్రగతి భవన్ కోతే ముఖ్యమంత్రి కనిపించడు మనకు గలవడు ఈయనను కలవాలంటే జర్మనీకి పోవాలి ఏం కర్మ అని నేను అడుగుతున్నా ఈ వేములవాడలో చెన్నమనేని రమేష్ గెలిచిండు వేములవాడ ప్రజలు ఓడిపోయిండ్రు ఎమ్మెల్యేలను కలవాలంటే జర్మనీకి పోవాల్సిన కర్మ ఈ ప్రాంత ప్రజలకు పట్టింది అందుకే మిత్రులారా ఈ గడ్డ మీద ఈ నేల మీద ఈ ప్రజల మీద రమేష్కు ప్రేమ లేదు అందుకే ఆయన ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నాడు ఈ ప్రాంతంతో అనుబంధాన్ని తెంచుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి పదవి మీద మోజు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చెప్పి తప్పుడు ప్రకటనతో ఇక్కడ ఎమ్మెల్యే అయ్యిండు అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి గెలిచినా ఓడినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్లున్నా ఎంత అప్పుల పాలైనా ఎన్నిసార్లైనా నిలబడి మీకోసం కొట్లాడిండు మీకు అండగా నిలబడ్డాడు మీ బిడ్డ ఆది శ్రీనివాస్ అన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ వేములవాడనే కాదు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు సార్లు ఎంపేయండు వినోద్ రావు రెండు సార్లు ఎంపేయండు తెలంగాణ రాష్ట్రం తేలే కానీ బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్ సార్ ఒక్కసారి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించండు ఇది నిజాయితీ ఇది నికాసైన బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడి గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లును పెట్టి లైవ్లు బంద్ చేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డ మీ పార్లమెంట్ సభ్యుడు మాజీ పొన్నం ప్రభాకర్ గారు ఇయా ప్రజలకు అండగా ఉండే ఆది శ్రీనివాస్ గారు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఇంకొక నాయకుడు ఈ పక్కన ఉన్నాడు నీతికి నిజాయితీకి మార్పేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ జిల్లా నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రులు అంటే మీరు ఎక్కడికెళ్ళినా తలెత్తుకొని గౌరవంగా మా మంత్రి పెద్దలు జీవన్ రెడ్డి గారు అని చెప్పుకున్నారు నేను ఇవాళ టీఆర్ఎస్ అడుగుతున్నా మీ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న గంగుల కమలాకరు వరంగల్లో ఉన్న ఎర్రబల్లి దయాకర్ పేరు ఎవడన్నా చెప్పుకుంటాడా ఎట్లాంటి దగుల్ పాజీలు ఎట్లాంటి దండుపాలే ముఠ ఈరోజు మంత్రులుగా నియమించి మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంత సమస్యలు తీరాలంటే వేములవాడ రాజన్న అభివృద్ధి జరగాలన్నా సో సూరమ్మ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా గల్ఫ్ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ప్రత్యేక నిధి పెట్టాలన్నా ప్రవాస భారతీయుల విధానాన్ని తీసుకురావాలన్నా మిడ్బార్నర్ మునిగిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఇవాళ నేను అడుగుతున్నా మా మిత్రుల్ని గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు విండితే వస్తాయా ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను గెలిపించి పనులు చేయలేదని మా కాంగ్రెస్ పెద్దలను అడిగితే మేము మాత్రం ఏం చేయగలము మీ తరఫున కొట్లాడినాం రాస్తారోకులు చేసినాం నిరసనలు తెలిపినాం ధర్నాలలో పాల్గొన్నాం అంబేద్కర్ కి వినతి పత్రాలు ఇచ్చినాం చివరికి కంచర గారిదలకు బుద్ధి రావాలని ఉన్న గారిదలకు వినతి పత్రాలు కూడా ఇక్కడ ఇచ్చినాం వంట వార్పు చేసినాం అన్ని పోరాటాలు చేసినాం కానీ ప్రభుత్వం పెడచవిన పెట్టింది మనకు చేసింది ఏమీ లేదు అందుకే అధికారాన్ని వాని చేతిలో పెట్టి వాళ్ళని అడుకోవడం కాదు మనం ఇచ్చిన అధికారాన్ని మనం గుర్తుకొని మన రాజ్యం మన ఇందిరమ్మ రాజ్యం మన పేదల రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటేనే మన గల్ఫ్ కార్మికుల సమస్యలు తీరుతాయి మిడ్ మానేరు పేదలకు మేలు జరుగుతుంది ఇవాళ గూడాటిపల్లిలో ఆడబిడ్డలను పోలీసులు రాత్రి నిర్బంధించిన నేను చూసిన నేను మొన్న గండిపల్లి ప్రాజెక్టు దగ్గర పోతే వాళ్ళందరూ వచ్చి చెప్పాను అందరు ఆడబిడ్డలు వచ్చాను రెండు వందల కుటుంబాలపైన వాళ్ళు వినతి పత్రం తీసుకొని వచ్చాను అయ్యా నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మాకు ఇస్తలేరు అన్నారు ఎందుకమ్మా మీకు అర్హత లేదా అంటే మాకు అయిందంట మేము ఆడబిడ్డలం పెన్లైంది కాబట్టి పరాయులమైన అంట మాకు ఇయ్యంట చంద్రశేఖరరావు అని ఆయన అన్నాడు